తూర్పు గోదావరి జిల్లా కాజలూరు మండలం కోలంక గ్రామంలో ప్రసిద్ధి గాంచిన సోమేశ్వర స్వామి దేవస్థానంకు ఇద్దరు అర్చకులలో ఒక అర్చకుడు మరణించడంతో వారి అర్చకత్వానికి ఇచ్చిన భూమిని మరో అర్చకుడు 6 ఎకరాల పంట భూమిని దౌర్జన్యంగా దేవాలయ సంస్థకు తెలియకుండా 2 ఎకరాల్లో పంట భూమిని రొయ్యల చెరువుకి లీజుకి ఇచ్చారని మిగిలిన 4 ఎకరాల పంట భూమిని కౌలుకి ఇచ్చి అనుభవిస్తున్నారని వెంటనే ఈ పంట భూమిని దేవాలయానికి అప్పచెప్పి దేవాలయానికి ఆదాయం సమకూర్చాలని గ్రామస్తుడు రేవు నాగేశ్వరరావు ఆరోపించారు. నేను గ్రామస్తుని ఇక్కడ సోమేశ్వర స్వామి దేవస్థానం యొక్క భూమి మొత్తం 11 ఎకరాల రెండు సెంట్లు ఉండది అది అర్చక అర్చకులకు ఇచ్చినటువంటి భూమి అది అది అర్చకుల నామం అని చెప్పేసి ఆయన ఒక ఆయన చేస్తున్నారు అది ఒక ఆయన చనిపోతే ఆయన 6 ఎకరాలు కూడా నేను కలిపి చేస్తున్నాను 11 ఎకరాల భూమి 6 ఎకరాల్లోనే 2 ఎకరాల చిల్లర రేయుల చెరువుకి ఈయన లీజుకి ఇచ్చేసి అక్రమమైనటువంటి చర్యకి పాల్పడ్డారండి తర్వాత 4 ఎకరాల భూమి పంట భూమిని అన్యాక్రాంతం చేస్తూ దౌర్జన్యంగా ఇంకొక సబ్ లీజుకి ఇచ్చేశారు అది దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేసి దేవస్థానం ద్వారా పాట పెట్టి దేవస్థానానికి అధిక ఆదాయం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం దానికి కోరుతూ నేను స్పందనలో 22వ తారీఖున లెటర్ పెట్టాను ఆ లెటర్కి నేను పెట్టింది వేరు ఆ లెటర్కి పొంతం లేకుండా దేవస్థానం ఈవో వారు అసలు ఏ అన్యాక్రాంతం జరగలేదని చెప్పేసి నాకు మళ్ళీ లెటర్ పంపించారు అక్కడ మరి చేపల చెరువు తవ రొయ్యల చెరువులు తవ్వడం తర్వాత పంట భూమి 4 ఎకరాలని అన్యాక్రాంతం చేయడం అనేది మీ విలేకరులందరినీ తీసుకెళ్ళి నేను చూపించడం జరిగింది అది ఈవో గారి సమక్షంలోనే చూపించడం జరిగింది మరి ఆ యొక్క 6 ఎకరాల భూమిని రెండో అర్చకుల జీతం దౌర్జన్యంగా ఆక్రమించిన 6 ఎకరాల భూమిని కూడా దేవాలయానికి ఇప్పించి దేవాలయాన్ని అభివృద్ధి చెందాల్సిందిగా పాట పెట్టి నేను కోరడం జరుగుతుందండి అనేసి మీరు వెరిఫికేషన్ చేయడం కానీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ భూమి ఎంత ఉంది ఎంత లీజ్ ఇచ్చారు ఎంత లీజ్ ఇచ్చిందని ఉందంటాం కదండి 7 ఎకరాల సెంటర్ ఉందా ఎవరు చేస్తున్నారు అది అది కూడా తెలుసు అది కూడా తెలియదు 7 ఎకరాల సెంటర్ లీజ్ ఎవరు చేస్తున్నారు అండి మీకు అని తెలుసు అండి శ్రీ సోమేశ్వరం టెంపుల్ కోలంక పాజూరు మండలం ఆయన దేవనాథరావు గారు అన్న ఆయన స్పందన దాంట్లో లెటర్ పెట్టారండి ఆ లెటర్ ఏసీ గారికి ఫార్వర్డ్ చేస్తే ఏసీ గారి ఆఫీస్ నుంచి నాకు వచ్చిందండి ఏంటండి ఆ ఎలిగేషన్ ఏంటి ఏం పెట్టాడు దాంట్లో ఏముంది ఎలిగేషన్ అంటే అండి దాంట్లో మ్యాటర్ అయితే నా దగ్గర ఉన్న దాంట్లో మ్యాటర్ లేదండి దాంట్లో ఓన్లీ ఇంగ్లీష్ మ్యాటర్లు వచ్చింది నేను దాన్ని రాసి పంపించానండి నేను రాసి పంపించండి ఇలాగ 18 ఎకరాల 69 సెంట్లు ల్యాండ్ ఉందండి వెళ్ళిపో బాబు వెళ్ళిపో సౌండ్ సెంట్లు ఇమ్మండి లీజులో ఉందండి 92,000 ఆదాయం వస్తుందండి సంవత్సరం అని రాసి పంపించారండి ఈరోజు వాళ్ళు ఇది మీరు రాసి ఇచ్చిన లెటర్ అది సరికాదండి మళ్ళీ మేము ఇంకో లెటర్ ఇస్తామండి దాని మీద మళ్ళీ మీరు రాసి పంపించున్నారు అది జరిగిందండి అంటే ఇప్పుడు 18 ఎకరాల 60 సెంట్లు 60 సెంట్లు అంటున్నారు 11 ఎకరాల సెంట్లు అచ్చుకు ల్యాండ్ సర్వీస్ ల్యాండ్ ఇప్పుడు దాంట్లో ఆక్వా చెరువు తగ్గింది ఎంత అండి అంటే అది ఆయన చెప్పడం 2 ఎకరాల అంటే నాకు ఎంత అన్నది అది అవగాహన లేదు సార్ అంటే ఇప్పుడు మీ దేవస్థానం భూమి అన్యాక్రాంతం అది 11 ఎకరాలు 2 సెంట్లు అన్నది అచ్చుకు ల్యాండ్లో ఉందండి అది ఎన్ని ఎకరాల్లో తగ్గింది అన్నది నాకు ఐడియా లేదండి అది దేవస్థానం భూమి అనేది అన్యాక్రాంతం అవుతుందా లేకపోతే మామూలుగా ఉన్నదా అనేది ఈ క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించరండి అన్యాక్రాంతంలో అయితే అంటే అచ్చుకు సర్వీస్ ల్యాండ్లోనే ఉందండి అది ఇప్పుడు అలా సార్ ఇప్పుడు మీరు పరిశీలించారా అన్యాక్రాంతంలో ఉంది లేదనేది మీరు ఏమైనా పరిశీలించారా అదే మాది మాట మాత్రమే అది మీకు అవగాహన లేదు దాని మీద
అర్చక ల్యాండ్ అన్న తర్వాత అర్చక ల్యాండ్ కూడా అంటే అర్చక సర్వీస్ ల్యాండ్ అనేది కూడా అండి. ఇప్పుడు దేవస్థానం సంబంధించిన దాంట్లోకి వస్తుంది కదా, అది వాళ్ళు అమ్మడం కానీ కొనడం కానీ ఇంకో రకంగా చేయడం కానీ చేయకూడదు. చేయకూడదు అయితే అక్కడ జరిగింది అనేది వాళ్ళకు అంటున్నారు కదా అన్నప్పుడు అది ఎంతవరకు సమంజసం అనేది మీరు ఈవోగా మరి పరిశీలించి దాన్ని ఏమన్నా వివరణ చెప్పాలండి. ఇంకో విషయం, ల్యాండ్ ఒకళ్ళు గెలిచిన తర్వాత రెండో వాళ్ళకి వాళ్ళు మళ్ళీ వేరేగా వాళ్ళు ఇచ్చుకోవచ్చు అండి, లేకపోతే డైరెక్ట్ వాళ్ళు దేవస్థానంకి అప్పగించిన తర్వాత అది చేయాలండి? అసలు ల్యాండ్ ల్యాండ్ ఒకళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఒకసారి దేవస్థానం తీసుకున్నారు తీసుకున్న వ్యక్తే దేవస్థానం అప్ చెప్పిన తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వాలా, లేదా లీజ్ తీసుకున్న వ్యక్తి ఎవరికైనా ఇవ్వచ్చా? లీజ్ తీసుకున్న వ్యక్తి సబ్ లీజ్ ఇవ్వకూడదు. అలా జరిగిందని